రాకా లోకంకి స్వాగతం. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో సముద్రాల కవతల ఉన్నటువంటి కెనడాలో జూన్ 4వ తారీఖున ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తానీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక భారీ ఊరేగింపును తీశారు. ఊరేగింపు తీసింది స్వర్ణ మందిరం పైన భారత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ ఏదైతే ఉందో దానిని కమెమరేట్ చేస్తూ. ఆపరేషన్ బ్లూ స్టార్ వాస్తవానికి సిక్కులకు అత్యంత పవిత్రమైనటువంటి హర్మందర్ సాహెబ్, స్వర్ణ మందిరం అని మనం ఎక్కువగా పిలుచుకుంటాం, ఈ హర్మందర్ సాహెబ్ లోపలికి దూరి దానిలో స్థావరాలను ఏర్పాటు చేసుకుని భారత సైన్యాలపైన దాడి చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని పట్టి పల్లార్చినటువంటి రోజు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన రోజు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన రోజుని గుర్తుపెట్టుకుని ఒక పెద్ద ఊరేగింపును ఖలిస్తానీ మద్దతుదారులు తీశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ని వ్యతిరేకిస్తూ, ఖలిస్తానీవాదుల్ని సమర్థిస్తూ ఈ ఆపరేషన్ మొత్తానికి అసలు కారకుడై సిక్కు వేర్పాటువాదాన్ని పెంచి పోషించినటువంటి జర్నైల్ సింగ్ భింద్రావాలే కావచ్చును, ఆయనకి అనుచరుడుగా పనిచేసినటువంటి మేజర్ జనరల్ సుభేక్ సింగ్ కావచ్చు, బబ్బర్ ఖాల్సా, మిగతా ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి నాయకుల ఫోటోలతో రెచ్చగొట్టే ప్రసంగాలతో ఈ ఊరేగింపు సాగింది. అయితే ఈ ఊరేగింపులో అందరినీ కూడాను ఆశ్చర్యపరిచింది మరొకటి ఉంది. అక్టోబర్ 31, 1984 ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి సంఘటనను చూపిస్తూ దానికి సంబంధించినటువంటి ఒక టాబ్లూని తయారు చేశారు. ఇద్దరు ఆమె అంగరక్షకులు అంటే సత్వంత్ సింగ్, బేయంత్ సింగ్, వీళ్ళిద్దరూ ఆమెను కాలుస్తున్నట్టుగా ఆమె మొత్తము రక్తంతో తడిసిపోయినట్టుగా, ఆమె చనిపోతూ రెండు చేతులు పైకెత్తినట్టుగా ఓ ట్యాబ్లోని ప్రదర్శించారు. ఇది నిజంగా అత్యంత హేయమైనటువంటి, అవమానకరమైనటువంటి, నిర్లజ్జతో కూడుకున్నటువంటి దేశ వ్యతిరేక చర్య. భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా, దానిని ఎలా జరిగిందో చూపిస్తూ, దాడి చేయడాన్ని, ఆమె హత్య చేయడాన్ని గ్లోరిఫై చేస్తూ ఈ యాత్ర కెనడాలో కొనసాగింది. జూన్ 4వ తారీఖున బ్రాంప్టన్ అనేటటువంటి ఏరియా ఉంది, ఆ ఏరియాలో సిక్కుల జనాభా ఎక్కువ, సిక్కులు ఈ ఊరేగింపు తీశారు. సిక్కులందరూ దీనిలో పాల్గొనలేదు, భారతీయ మూలానికి చెందిన వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనలేదు. బీజేపీ మద్దతుదారులు కావచ్చును, జాతీయవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు దీనిని వ్యతిరేకించారు. సిక్కులలో కూడా జాతీయవాదులైనటువంటి వాళ్ళు దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఈ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు జరిగిన తరువాత కెనడా ప్రభుత్వం నుంచి దీని పట్ల ఎటువంటి నిరసన వ్యక్తం కాలేదు. నిజానికి భారత కెనడా సంబంధాలు ఒక ప్రధానమంత్రిని, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక ప్రధానమంత్రిని అత్యంత కిరాతకంగా, ఆమె నివాస భవనంలోనే అంగరక్షకులే హత్య చేసినటువంటి సంఘటనను చూపిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించటము, దీని పట్ల కెనడాలో ఉన్నటువంటి పాలకులు, ప్రధానమంత్రి అయినటువంటి జస్టిన్ ట్రూడో కానీ, ఆయనకు మద్దతిస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జగ్మీత్ సింగ్ కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా దాని గురించి మాట్లాడలేదు. కెనడా ప్రజలు దీనిని వ్యతిరేకించారు, సర్వసాధారణ కెనడియన్స్ వ్యతిరేకించారు. కానీ కెనడా ప్రభుత్వము ఓటు బ్యాంకు పాలిటిక్స్లో మునిగి ఈ సిక్కు సముదాయానికి చెందినటువంటి, ఖలిస్తానీ మద్దతుదారులకు చెందినటువంటి ఓట్ల కోసం ఈ పనిని చేసింది. దీనిని సమర్థించింది, పైపెచ్చు దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇదే ట్రూడో ప్రభుత్వము ట్రక్కర్స్ అంటే ట్రక్కులు నడిపించేటటువంటి డ్రైవర్లు ఉద్యమం చేస్తే 70% మంది సిక్కు మూలానికి చెందినటువంటి వాళ్ళు, అంటే ఇదే ప్రజలు. వీళ్ళు ఊరేగింపు చేసినప్పుడు, చెక్కా బంద్ చేసినప్పుడు, లేకపోతే ఉద్యమం చేసినప్పుడు వీళ్ళని అత్యంత క్రూరంగా, కఠినంగా శిక్షించడమే కాకుండా వీళ్ళ అకౌంట్లని ఫ్రీజ్ చేసి, వీళ్ళ అకౌంట్లకు డబ్బులు రాకుండా చేసి, పూర్తిగా ఉద్యమాన్ని 24 గంటల్లో నీరు కార్చేలా చేసినటువంటి జస్ట్ ట్రూడో దీని విషయంలో మాత్రము ఎటువంటి అభ్యంతరము పెట్టకుండా, నిజానికి భారత కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతింటాయన్నటువంటి భయం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే స్థానికంగా ఆయన పరిపాలన
కొనసాగాలి. ఆయన ప్రభుత్వము జగ్మీత్ సింగ్ పైన ఆధారపడింది. అతను ఇచ్చేటువంటి ట్రూడో పార్టీ పేరు లిబరల్ పార్టీ, దానికి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి దానికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ ఎన్డీపీ, దాని అధినేత జగ్మీత్ సింగ్. ఆయన ఖలిస్తానీవాది, ఖలిస్తానీ సమర్థకుడు. ఇటీవల మన దేశంలో హడావుడి సృష్టించేందుకు ప్రయత్నించినటువంటి అమృత్ పాల్ సింగ్కి పెద్ద మద్దతుదారుడు. ఆ వ్యక్తి ఈరోజు కింగ్ మేకర్గా ఉన్న కారణంగా ఖలిస్తానీ ఊరేగింపు గురించి, భారత మాజీ ప్రధానికి జరిగినటువంటి అవమానం గురించి, నిజానికి ఇది మొత్తం దేశానికి అవమానం, దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కూడా దీని పట్ల భారత అభ్యంతరం వ్యక్తం చేస్తే మా అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని చెప్తోంది. మన భారత విదేశాంగ మంత్రి చాలా కఠినమైనటువంటి శబ్దాల్లో దీన్ని వ్యతిరేకించారు. భారత ప్రభుత్వం కూడా దీని పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి కెనడా రాయబారి ఎవరైతే ఉన్నారో, కెనడా దేశపు రాయబారి ఢిల్లీలో ఉన్న ఆయనను పిలిపించి మన యొక్క ప్రొటెస్ట్ని వ్యక్తం చేయటం జరిగింది. తమాషా ఏంటంటే, విదేశాలకు వెళ్ళి మిగతా మన దేశానికి చెందినటువంటి నాయకులు అది విదేశీ గడ్డని మరిచిపోయి విదేశాల్లో ఉంటూ ఈ దేశాన్ని తిడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కొట్లాటలను బహిర్గతం చేసి బట్టబయలు చేసుకుని కడుపు చించుకునేటటువంటి పని చేస్తున్న సమయంలో ఈ ప్రభుత్వము మాకెందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కదా, మేమెందుకు పట్టించుకోవాలని వ్యవహరించకుండా దీని విషయంలో అత్యంత కఠినంగా అత్యంత దృఢంగా వ్యవహరించి ఆ ప్రభుత్వానికి తమ ప్రొటెస్ట్ని తెలియజేసింది. తమాషా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడాను దీనిని అంటే ఇందిరాగాంధీ హత్యకు సంబంధించినటువంటి ట్యాబ్లూను చూపిస్తూ జరిగిన ఊరేగింపు విషయంలో ఆకుకు అందక పోకకు చెందక విమర్శించింది తప్ప, ఎంత దృఢంగానైతే ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని వ్యతిరేకించాలో అంత దృఢంగా వ్యవహరించలేదన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒకటి, తమ పార్టీకే చెందినటువంటి నేత గురించి బీజేపీ వాదిస్తున్నది, బీజేపీ ప్రభుత్వం పోరాడుతున్నది, దేశం యావత్తు పోరాడుతున్నది, కాంగ్రెస్ పార్టీ చాలా మ్యూటెడ్గా స్పందించింది. అంటే చాలా అంది అందనట్టుగా, తాకి తాకనట్టుగా వ్యవహరించింది. కానీ మన దేశానికి చెందిన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు విదేశీ గడ్డ మీద కూడాను వచ్చే అవకాశాన్ని, రాని అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది. తమాషా ఏంటంటే, మొత్తము కెనడాలో సిక్కుల జనాభా కేవలం 2.1%. కానీ తమాషా ఏంటంటే, కెనడాలోని రిలీజియస్ మైనారిటీలో సిక్కులు 3వ స్థానంలో ఉన్నారు. అంతేకాదు, జనాభా పరంగా వాళ్ళు 4వ స్థానంలో ఉన్నారు. చాలా మున్సిపాలిటీలు, నగరాలలో సిక్కుల మెజారిటీ ఉంది. సిక్కులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, అంటే లోకసభతో సమానం అది. ఈ హౌస్ ఆఫ్ కామన్స్లో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. వీళ్లను ఆసరాగా చేసుకుని ఈ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఉపయోగించుకుని ఖలిస్తానీ ఉగ్రవాదం అక్కడ వెర్రితలలు వేస్తోంది, వేయితలలు వేస్తుంది. కెనడాలో ఉన్నటువంటి ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎంపిక చేయాలన్నట్టయితే ఆ అభ్యర్థి వెళ్ళి ఎంతమంది ఓటర్ల దగ్గర నుంచి సంతకం తీసుకొస్తాడో ఆ సంఖ్య ఎవరిది ఎక్కువగా ఉంటే వారిని పార్టీ అభ్యర్థిగా చేస్తారు. వారు విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్ని పార్టీలు ఇలాగే ఎంపిక చేస్తాయి. ఈ పద్ధతిని ఉపయోగించుకుని గురుద్వారాల ద్వారా, ఖలిస్తానీ సంస్థల ద్వారా, రకరకాల వాట్సాప్ గ్రూపుల ద్వారా సిక్కు అభ్యర్థులు జనాభాలో తక్కువ శాతం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని ఈ పద్ధతిలో పోటీలో నిలబెట్టగలుగుతున్నారు. ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు గెలిచి రావడం జరుగుతుంది. ఈ రకంగా 18 MPs ఉన్నారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకుని చేస్తున్నారు. 2018లో కెనడియన్ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు, రానున్న రోజుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా మనుగడకి ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది, పంజాబ్లో ఖలిస్తాన్ కనుక వాళ్ళకి రాకపోయినట్టయితే వాళ్ళు కెనడాలో ఖలిస్తాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా నివేదిక వచ్చింది. ఈ నివేదిక వచ్చిన తరువాత ఖలిస్తానీ ఎలిమెంట్స్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే ఆ నివేదికని ప్రభుత్వం ఉపసంహరించుకుంది, ట్రూడో ప్రభుత్వం. అంటే ఈ రకంగా సంఖ్యలో కొద్ది మంది ఉన్నప్పటికీ, మొత్తము సిక్కులందరూ ఖలిస్తానీలు కాకపోయినప్పటికీ
ఆర్గనైజ్డ్గా సంఘటితంగా ఉన్నటువంటి ఖలిస్తానీ మూకలు కెనడా రాజకీయాల్ని శాసించడమే కాకుండా ఇందిరాగాంధీని, ఈ దేశపు మాజీ ప్రధానిని అవమానించే దుస్సాహసానికి ఒడిగట్టినాయి. దాని మీద ఖచ్చితంగా భారత ప్రభుత్వం దృఢంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది భారత చైనా దౌత్య సంబంధాలని కూడా దెబ్బతీసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.